ఇది యూపీలోని ముజఫర్ నగర్ దగ్గరలోని మన్సూర్పూర్ అనే గ్రామ దృశ్యం సినిమా కథ ఆ ఊరి చివరిలో మహమ్మద్ హసన్ సల్సన్ అనే ఇద్దరు ప్రాణ స్నేహితులున్నారు హసన్ కు పెళ్ళైంది భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు ఇటు సల్సన్ కు పెళ్ళయింది కానీ పిల్లలు లేరు వీరిద్దరూ ప్రాణ స్నేహితులు వీరి ఇళ్ల మధ్య కొంచెం దూరం మాత్రమే ఉంటుంది ఇక చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు అన్న విషయం గ్రామంలోని ప్రతి ఒక్కరికి తెలుసు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితాలను గడుపుతున్నారు అయితే నవంబర్ ఇరవై ఐదు రెండు వేల పద్దెనిమిదిన తన బంధువుల ఇంటికి వెళ్ళాడు మహమ్మద్ హసన్ ఆ రోజు సాయంత్రం ఐదు గంటల సమయంలో తన ఇంటికి వచ్చే ముందు దారిలో ఉన్న తన స్నేహితుడు సల్సన్ ఇంటికి వెళ్ళాడు అక్కడ సల్సన్ ఒక్కడే ఉన్నాడు అదే రోజు అతని భార్య గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్లిపోయింది అతను తన భార్యను అవమానించేవాడు అందంగా ఉన్న తన భార్య ఏమాత్రం అందంగా తయారైనా చాలు అనుమానించేసేవాడు దీంతో ఆ రోజు గొడవ పెట్టుకుని వెళ్లిపోయింది అతని భార్య ఇక ఇంటికి వచ్చిన స్నేహితుడు హసన్ కు విషయం చెప్పి బాధపడ్డాడు సల్సాన్ స్నేహితుడిని ఓదార్చాడు కాసేపటి తర్వాత మద్యం తెచ్చుకుని ఇద్దరు తాగారు ఆ మద్యం మైకంలో హసన్ జారాడు నువ్వు నీ భార్యను సరిగ్గా చూసుకోవడం లేదేమో ఆమెకు తృప్తి కలిగేలా చూసుకుంటే బయట చొప్పులు చూడద్దు తప్పు నీదే పైగా ప్రతిదానికి అనుమానిస్తావు అనుమానిస్తే ఎవ్వరూ ఉండరు పైగా నీ భార్య కత్తిలా ఉంటుందని కమెంట్ చేశాడు హసన్ దీంతో సల్సన్కు కోపం వచ్చేసింది నువ్వు నా భార్యను కమెంట్ చేస్తావా నీకు నా భార్యకు ఏంటి సంబంధమని గొడవ పెట్టుకున్నాడు దీంతో మరోసారి హసన్ జారాడు నువ్వు వదిలేస్తే నేను తెచ్చుకుంటాననడంతో పక్కనే ఉన్న కూరగాయల కోసే చాకుతో మెడ మీద పొడిచేశాడు దీంతో అక్కడికక్కడే ఐదు నిమిషాల్లో ప్రాణాలు కోల్పోయాడు హసన్ క్షణికావేశంలో చేసిన చేసింది హత్య అని వచ్చింది భయపడ్డాడు ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే బాడీని ఇంట్లోకి లాక్కెళ్లాడు తన గదిలోని బెడ్ ని తొలగించి లోతైన పెద్ద గొయ్యిని తవ్వాడు దాదాపుగా ఐదు నుండి ఆరు అడుగుల గొయ్యి మూడున్నర గంటల పాటు కష్టపడి తవ్వి మృతదేహాన్ని అందులో పడేశాడు సల్సాన్ ఆ తర్వాత గొయ్యిని పూడ్ చేసి నీట్గా ఎర్రమట్టితో అలికాడు ఆ తర్వాత ఫ్యాన్ వేశాడు ఫ్యాన్ గాలికి ఆరిన తర్వాత మళ్లీ బెడ్ను మీద వేశాడు మరునాడు ఉదయమే హసన్ ఇంటికి వెళ్ళాడు సాల్సన్ కానీ ఇంకా ఊరు నుంచి రాలేదని హసన్ తండ్రి చెప్పాడు దీంతో సరేనని ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్ళిపోయాడు ఆ మరునాడు మళ్ళీ వచ్చి అడిగాడు ఇంకా రాలేదు ఎక్కడికి వెళ్ళాడో తెలియదని తండ్రి బాధపడ్డాడు పర్వాలేదులే హసన్ తిరిగి వస్తాడు ఏదైనా మంచి పని దొరికిందేమో అన్నాడు అలా నెల రోజులు గడిచింది ప్రతిరోజు వెళుతున్నాడు హసన్ తండ్రిని భార్యను ఓదారుస్తున్నాడు అంతేకాదు హసన్ పిల్లలకు పండ్లు చాక్లెట్లు కొని తీసుకెళ్తున్నాడు చివరకు తాను హసన్ ను వెతుకుతున్నానని అతని బంధువుల లిస్టు తీసుకుని ప్రతి గ్రామం తిరిగొచ్చాడు సల్సన్ దీంతో నీలాంటి స్నేహితుడు ఉండాలి ఫ్రెండ్ కోసం డబ్బు ఖర్చు పెట్టుకుని తిరుగుతున్నావని హసన్ తండ్రి పొగడేశాడు ఇక రోజు హసన్ ఆ బెడ్ మీద పడుకుంటూ ఉన్నాడు కానీ ఆ బెడ్ కింద ఆరు అడుగుల కొయ్యిలో తన ఫ్రెండ్ బాడీ ఉంది పైన మాత్రం తన భార్యతో సంసారం చేసుకుంటున్నాడు అలాగే వదిలేస్తే ఎప్పటికైనా ప్రాబ్లం అని సిమెంట్ కూడా వేయించి ఫ్లోరింగ్ చేయించి నీట్ గా చేసుకున్నాడు సల్సన్ దీంతో తన స్నేహితుడి మరణం సీక్రెట్ ఆ సిమెంట్ కిందే సమాధి అయిపోయింది అలా అలా నాలుగేళ్లు గడిచిపోయాయి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు కానీ లాభం లేకుండా పోయింది ఎందుకంటే అతనికి ఫోన్ లేదు కుటుంబం మొత్తానికి ఒకటే ఫోన్ కానీ బయటకు వెళుతున్నప్పుడు దాన్ని ఎవరో తీసుకెళ్లరు దీంతో పోలీసులకు విచారణ చేయడం కష్టంగా మారింది హసన్ తల్లిదండ్రులు సల్సన్ను అనుమానించలేదు ఎందుకంటే వారి వెంటే ఉంటూ సాయం చేస్తున్నాడు ఆర్థికంగా కూడా హసన్ తండ్రికి పదివేలు ఇచ్చాడు అయితే తన కొడుకు తిరిగి రాకపోవడంతో చనిపోయాడు అని భావించారు కుటుంబ సభ్యులు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా తిరిగి వచ్చేవాడు ఇచ్చారు అయినా సరే తిరిగి రాలేదు దీంతో నాలుగేళ్ల తర్వాత తన కొడుకు చనిపోయాడని గ్రామంలోని తమ శ్మశాన వాటికలో ప్రార్థనలు చేయిస్తున్నాడు హసన్ తండ్రి అక్కడ బంధువులు చేరి ఇక హసన్ చనిపోయాడని నమ్మి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై రెండున చనిపోయినట్లుగా భావించి అంత్యక్రియల ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఆ మరునాడు మరోసారి ప్రార్థనల కోసం వెళ్ళిన సమయంలో మద్యం తాగి వచ్చాడు సల్సన్ అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉండగా హసన్ తమ్ముడి దగ్గర నోరు జారాడు నిజంగానే హసన్ చనిపోయి ఉంటాడు నాకు తెలుసు వాడు చనిపోయాడని కానీ నేను చెబితే మీరు నమ్మరని చెప్పలేదు బ్రతికి ఉంటే వచ్చేవాడు కదా ఆ రోజు ఊరు నుంచి డైరెక్ట్ గా మా ఇంటికే వచ్చి నన్ను కలిశాడు కానీ ఆ తర్వాత ఎటెళ్ళాడో తెలియదు అని మాట స్లిప్ అయ్యాడు తాగిన మైకంలో అక్కడ వరకు చెప్పిన నేనే చంపాను అని మాత్రం చెప్పలేదు దీంతో హసన్ తమ్ముడికి డౌట్ వచ్చింది వెంటనే తండ్రికి ఈ విషయం చెప్పాడు మద్యం మత్తులో సల్సన్ మాట్లాడిన మాటలను చెప్పగానే షాక్ అయ్యాడు తండ్రి ఎందుకంటే ఊరెళ్ళిన హసన్ గ్రామానికి రాలేదనుకున్నారు తన ఇంటికి వచ్చినట్టు సల్సన్ ఎందుకు చెప్పలేదని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో మన్సాపూర్ పోలీసులు హసన్ అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు అప్పుడు బయటపడింది అసలు విషయం తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు సల్సన్ తన భార్యపై చెడుగా మాట్లాడాడు అందుకే కోపంలో చంపాను అజయ్ దేవగన్ దృశ్యం సినిమా గుర్తుకు వచ్చి మా ఇంట్లోనే మృతదేహాన్ని పాతి పెడితే ఎవరు అనుమానించాలనుకున్నాను అందుకే చంపగానే ఇంట్లోనే పూర్తి చేశానని చెప్పుకొచ్చాడు సల్సన్ నాకు అసన్పై కోపం లేదు అతను నోరు జారాడు క్షణికావేశంలో నేను చంపేశాను నేను పట్టణాన్ని కోపంలో చంపానని చెప్పాడు సల్సాన్ ఆ తర్వాత అతన్ని తీసుకువచ్చి సల్సన్ ఇంట్లో మృతదేహం కోసం తవ్వించారు పోలీసులు ఒకే గదితో ఉన్న సల్సన్ ఇంట్లోని బెడ్డును బయట వేశారు దాదాపు ఐదున్నర ఫీట్ల గొయ్యి తవ్వక హసన్ మృతదేహం తాలూకు ఎముకలు బయటపడ్డాయి దీంతో గ్రామస్తులు సల్సన్ మీద దాడి చేశారు పోలీసులను సైతం నెట్టేసి చెత కొట్టారు చివరకు సల్సన్ను అక్కడ నుంచి తీసుకెళ్లి కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు డిఎన్ఏ పరీక్షల్లో అది హసన్ మృతదేహం అని తేలింది అయితే ప్రతిరోజు హంతకుడు తమ ఎదురుగానే ఉన్నా హసన్ కుటుంబ సభ్యులు గుర్తించలేకపోయారు ప్రతి రోజు హసన్ తిరిగి వస్తాడని వారికి ధైర్యం చెప్పి నమ్మించాడు కానీ నాలుగేళ్ల పాటు హత్య చేసి మోసం చేశాడని తెలిసి కుటుంబ సభ్యులు గ్రామస్తులు షాక్ అయ్యారు అయితే మద్యం తాగిన మత్తులోనే హసన్ ను చంపి అదే మత్తులో తన నేరాన్ని బయటకు లిక్ చేసి దొరికిపోయాడు సల్సన్ మరో విషయం ఏమిటంటే నాటి నుంచి అతని భార్య కూడా సల్సన్ దగ్గరకు రాలేదు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది సల్సన్ కూడా హత్య భయం వల్ల పట్టించుకోలేదు కానీ హసన్ మాత్రం తన ప్రార్థనలు జరిగే సమయానికే సల్సన్ను పట్టించాడు తన సమాధి కట్టి ప్రార్థనలు చేస్తున్న సమయంలో హసనే వచ్చి అతని చేత చెప్పించాడని తమ కుటుంబ సభ్యులు నమ్ముతూ ఉన్నారు మొత్తానికి దృశ్యం సినిమా చూసి బాడీని మాయం చేయాలి అనుకున్న హంతకుడు దొరికేశాడు మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి